నేను మొన్న సేవకుల కూడుకులో చెప్పాను, నేను సేవకుల కూడుకులో చెప్పాను. నా సేవ పరిచర్యని దేవుడు నడిపించిన విధానాలు చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తాయో. 11 సంవత్సరాలు యేసన గారితోనే ఉన్నాను. నేను లేని ఆయన లేడు, ఆయన లేని నేను లేను. 11 సంవత్సరాలు 2001 నవంబర్ 30 నాకు యాక్సిడెంట్ అవడం, డిసెంబర్ అయిపోయింది, 2002 నన్ను తెనాలి పంపించారు. కేవలం 40 మంది, కేవలం 40 మంది, అది కూడా జంపని కొన్ని కుటుంబాలు, చిన్నగాదల వారి నుంచి కొన్ని కుటుంబాలు, చిన్నరావూరు నుంచి కొన్ని కుటుంబాలు, తెనాల్లో ఐ థింక్ ఎవరు లేనట్లే. మందిరం లేదు, ఏమి లేదు, ఒక పాడుపడిపోయిన డాబా ఒకటి ఉంటే, ఖాళీ స్థలం ఉంటే 18:36 షామియానా తీసుకొచ్చేసి అక్కడ వదిలేశారు. అప్పటి వరకు యేసన్ గారితో ఉన్న నన్ను అలా పంపించేయడానికి కారణం ఏంటంటే, వ్యాన్ డ్రైవ్ చేయొద్దంటే చేశాడు, కాళ్ళు ఎరగొట్టుకున్నాడు. ఒకవేళ చచ్చుంటే అలాగైనా బాగుండేది, చచ్చాడని ఊరుకునేవాడిని. ఇప్పుడు నేను 10 మందికి సేవకులకి ఏమని చెప్పాలి, మీ అన్న కొడుక్కి మీరు చెప్పలేదు, మాకెందుకు ఇట్లా చెప్తున్నారంటారు. అందుకని మా అన్న కొడుకు గనక మిగతా వాళ్ళకంటే 10 రెట్లు పనిష్మెంట్ ఉండాలి అని తీసుకెళ్ళి, అప్పటి వరకు గోరంట్ల సంఘం మొదటి ఆదివారం మాత్రమే యేసన్న గారు ఉండేవాళ్ళు, మిగతా నెలంతా నేనే, మిగతా నెలంతా అన్నీ నేనే. అయినా పర్లేదు, తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. ఇల్లు లేదు, వాకిలి లేదు, అద్దిల్లు లేదు, ఏం లేవు, అయిపోయింది. ఐ థింక్ 16 నెలలు ఉన్నట్టు నేను అక్కడ, 16 నెలలు రమారమి 1600 మంది, నెలకి 100 మంది చొప్పున పోగయ్యారు. 16 నెలల్లో 40 మంది కాస్త 1600 మంది అయ్యారు. దేవునికి మహిమ కలుగునగా అక్కడ నుంచి తీసి కర్నూలు వేశారు. కర్నూలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 1500 మంది, అంతేనా మీరున్నప్పుడు, నాకంటే ముందు మీరున్నారు, ఓ 1500 మంది ఉంటారు. అక్కడ ఒక 15 నెలలు ఉంటాను నేను, 3 నెలలు. ఆ 1500 మంది కాస్త 4000 మందిగా మార్చబడ్డారు. 4000 మంది అక్కడి నుంచి తీసి ఒంగోలులో పెట్టారు. ఒంగోలులో దేవుని మహాకృప, 100 మంది ఉండేవాళ్ళు. ఎంతమంది దగ్గర నుంచి వచ్చి పడ్డాను అక్కడ, 4000 మంది అక్కడ, 100 మంది అక్కడ. ఆ టైంలోనే ఆల్అవుట్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేక మూడు నెలలు రూపాయి పోగేసుకొని 3 నెలలు డబ్బులు దాచి 450 రూపాయలు పెట్టి ఆల్అవుట్ కొన్నాం. అప్పుడు 100 మంది ఒంగోలులో, 100 మంది కాస్త సేమ్ 16 నెలలు, 1.5 ఇయర్ కూడా లేని ప్రతి చోట ఒక 2000 మంది ఒంగోలులో పోగయ్యారు. దేవునికి మహిమ కలుగునగాక. మరలా విజయవాడలో నాకంటే ముందు రాజు పాస్టర్ ఉండేవారు. ఉండవల్లిలో 1500 మంది, యనమల కుదురులో ఏం లేదు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఇప్పుడు మందిరం కట్టిన స్థలం, ఆ స్థలాలన్నీ కొనింది నేనే. అప్పట్లో పెద్ద సండే ఈవినింగ్ జమ్మి చెట్టు దగ్గర ఆరాధనలు పెట్టుకుంటూ ప్రకాశ్ నగర్ అన్నీ
ఆ తర్వాత ఐ థింక్ 2 ఇయర్స్ 2.5 ఇయర్ ఉన్నాను విజయవాడలో. తిన్నకి తీసుకొచ్చి రాజమండ్రి లేచారు. ఇప్పుడు చెప్పండి రాజమండ్రి సంగతి. ధవళేశ్వరంలో ఉన్నాను నేను 3 నెలల పాటు. 3 నెలలు ధవళేశ్వరంలోనే ఉన్నాను. ధవళేశ్వరం ఎంత రూమ్ కింద వాష్రూము అటాచ్డ్ ఉందా రూమ్కి? లేదు. నేను నాతో పాటు 4 బ్రదర్స్ స్నానాలు చేసేస్తే అప్పుడు ఆరాధన స్టార్ట్ అయ్యేది. నాకు ఒకటే తెలుసు, ఆ స్థితిలో ఇదే ఉత్సాహం వైరాగ్యంతో సేవ చేశాను, ఇప్పటికీ ఇలాగే చేస్తున్నాను. ఏమీ లేని స్థితిలోనూ సంతోషంగా చేశాను, ఇప్పుడు అలాగే చేస్తున్నాను. రేపు 2025లో దేవుడు మనకు చిన్నపాటి హెలికాప్టర్ ఇచ్చినా ఇట్లాగే చేస్తాను. అండ్ నాకు 80-90 సంవత్సరాలు వచ్చేంత వరకైనా ఇట్లాగే చేస్తా. సంతుష్టి సహితమైన సేవ. దేవునికి మహిమ కలుగునుగాక.